విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. మనము ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు అనే పాఠ్యాంశంలోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు దాని ఉపయోగాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి వీడియోను చివరి దాకా చూసినట్లయితే చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూసిన తర్వాత పాఠ్యపుస్తకాన్ని చక్కగా చదవండి, అప్పుడు మీ సందేహాలన్నీ తీరుతాయి. ముందుగా వీటిని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డిజైన్ తయారు చేయడానికి ఏం వాడారు, అలాగే ఇక్కడ అద్భుతంగా కనబడుతున్నటువంటి ఇంటిలో ఉన్న సీలింగ్ను జాగ్రత్తగా గమనించండి. ఆ సీలింగ్ అలా అద్భుతంగా తయారు కావడానికి ఏ పదార్థాన్ని వాడి ఉంటారు? ఇక్కడ చూడండి, ఇక్కడ సీలింగ్కి ఏం వాడారో ఏమైనా మీకు తెలుసా? ఇక్కడ బొమ్మల తయారీ, ఈ బొమ్మలు తయారు చేయడానికి ఏ పదార్థాన్ని వాడతారు? అలాగే ఇక్కడ కాలుకి కట్టు కట్టారు, ఈ కట్టు కట్టడానికి ఉపయోగించే పదార్థం ఏమైనా మీకు తెలుసా? అలాగే ఇక్కడ దంతాలకు సంబంధించిన అచ్చులు కనబడుతున్నాయి, ఈ దంతాల యొక్క అచ్చును చేయడానికి వాడే పదార్థం ఏమిటి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఉపయోగాలకు ఈ పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఆ పదార్థం ఏమిటి, దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఎందుకన్నారో మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోగలరు. దీని ఫార్ములా CaSO4 ½ H2O, కాల్షియం సల్ఫేట్ ½ H2O, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని అంటాం. ఇక్కడ దీన్ని ఎలా తయారు చేస్తాం? జిప్సం, జిప్సం అంటే కాల్షియం సల్ఫేట్. అందులో ఇక్కడ చూపించినట్లుగా CaSO4 2H2O, రెండు నీటి అణువులు ఉంటాయి. మనం అంతకుముందే చెప్పుకున్నాం స్ఫటిక జలము కలిగి ఉంటాయి కొన్ని లవణాలు అని చెప్పి. ఈ జిప్సంలో రెండు నీటి అణువులు ఉన్నాయి. జిప్సంను 373 కెల్విన్ ఉష్ణోగ్రతకు, కెల్విన్ మానంలో 373 కెల్విన్ల వరకు దీన్ని నెమ్మదిగా అతి జాగ్రత్తగా వేడి చేస్తే ఇందులో ఉన్నటువంటి నీటి అణువులు పాక్షికంగా కోల్పోయి మనకు కావలసినటువంటి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, రెండు నీటి అణువులు ఉన్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో అర నీటి అణువు ఉంది. ఈ విధంగా నీటి అణువులను వేడి చేయడం ద్వారా తొలగించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తయారు చేస్తారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది తెల్లగా ఉండే చూర్ణం అంటే పొడి. దీనిని నీటితో కలిపితే దృఢమైనటువంటి ఘన పదార్థంగా మారుతుంది, అదే జిప్సం. చూడండి, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, జిప్సంని వేడి చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది అనుకున్నాం. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నీటితో కలిపితే మళ్ళీ
జిప్సం గా మారిపోతుందన్నమాట. ఈ జిప్సం యొక్క ఫార్ములా మనం ఇంతకే చెప్పుకున్నాం, CaSO4 2H2O అని. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా CaSO4 1/2H2O అనుకున్నాం. చూడండి, CaSO4 1/2H2O దానికి 1.5H2O, 1.5 నీటి అణువులు కలిస్తే మనకి జిప్సం వస్తుందన్నమాట. అంటే సింపుల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీటిని కలిపితే జిప్సం తయారవుతుంది. ఇది మీరు 2వ పాఠంలో రసాయన సమీకరణాల తుల్యము ఎలా చేయాలో తెలుసు కాబట్టి దీన్ని తుల్యం చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఏమిటంటే ఇక్కడ 1/2H2O ఎందుకుంది అని అంటే, రెండు ఫార్ములా యూనిట్ల CaSO4 ఒక నీటి అణువును పంచుకుంటాయన్నమాట. అంటే కాల్షియం సల్ఫేట్ అనేవి రెండు ఉంటే ఒక నీటి అణువును పంచుకుంటాయి. అందుకనే ఒక కాల్షియం సల్ఫేట్కి 1/2 నీటి అణువు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఉపయోగాలని మనం చూద్దాం. ముఖ్యంగా మన శరీరంలో ఏదైనా విరిగినట్లయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే మనకు కట్టు కడుతూ ఉంటారు. ఎముకలు కదల్చకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దాదాపు 40 రోజుల్లో వాటంతటవే అతుక్కుంటాయి. కానీ ఇరిగిన ఎముకల్ని మనం అలాగే కదల్చకుండా ఉండలేం కాబట్టి వాటిని అతికించేందుకు, అంటే అవి లోపల అతుక్కునేందుకు పైన కట్టు వేస్తారు. ఎందుకు? కదలకుండా ఉండడానికి. ఎముక సరిచేసి వాటిని కదలకుండా ఉండడం కోసము పైన కట్టు వేస్తారు. ఆ కట్టు గట్టిగా ఉండాలి, కదలకుండా ఉండాలి. కాబట్టి ఆ కట్టులో మనం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగిస్తాం. డాక్టర్లు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని విరిగిన ఎముకలను అతికేందుకు వేసే కట్టులో వాడతారన్నమాట. అలాగే ఇక్కడ చూడండి బొమ్మలు, ఇటువంటి బొమ్మల తయారీలో, ఇక్కడ చూపించినవే కాదు రకరకాల బొమ్మల తయారీలో వాడుతూ ఉంటారు. అలాగే ఇంటి సీలింగ్లలో, అంటే అలంకరణకు ఉపయోగించే అన్ని సామాగ్రుల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తూ ఉంటారు. అలాగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా వాటికి ఉపయోగపడుతుంది. ఇక పుస్తకంలో ఉన్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన సమాచారాన్ని చదివి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకోగలరు. ధన్యవాదములు. మరిన్ని వీడియోలు ఈ ఛానల్ ద్వారా మీరు చూసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోగలరు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము.